सेठ किशनलाल कौन सलीम भाई नहीं तुम्हारा दोस्त बोल रहा हूँ మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్నతో చేతులు కలిపి కిట్టుబాయ్ అని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, ఈ పని అయిపోతుంది. ఆప్ కౌన్ నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ చాయే. సారీ, నిద్ర లేపనా? పర్లేదు పర్లేదు, సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్ లేదు తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. రాత్రేమో షికార్లు, పగలేమో గంతులు. ఏమైంది విన్నీ? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటాను. అదే అదే, నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటే కావచ్చు. మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా, మీకు అర్థం కావట్లేదు? అర్థమైంది విన్నీ, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విన్నీ 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 విన్నీ, పొసెసివ్, ఐ లైక్ ఇట్ విన్నీ. కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు, స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్లు పెట్టేస్తే సరే. వినమరా, ఆకలికి ఇక్కడ పొట్ట అయిపో అంటూ పోతున్నాయి, నువ్వు తెత్తావని అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నేళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. నా దగ్గర ఏదో దాసింది, ఈ రూమ్ అంతా జల్లెడే హెత్తే పోలా చెప్తా. కాపురం పెట్టేంది, వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హెడెడ్ గా దొరికారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడు అంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా, అయినా సరే తెగించి చెప్పేస్తా అని తను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళి అవుద్ది. అయితే చెప్ప. నిన్నలో పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ చాయ్. కిట్టుబాయ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు కిట్టుబాయ్? గడికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడ, కిట్టుబాయ్
హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసుడు ఎలా చంపుతాడో చూడు. ఎవ్వరా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్ర. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో. హాయ్ హ్యాండ్సమ్. లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరు ఎవరది? ఎవరక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. పోదరా పోదాం. మీరు సూపర్ అండి. మరే ఎక్కడికి రా, ఎక్కడికి రా. వెళ్ళిపోతే నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందండి. మోగేది మీదే. ఇందాక అనుకుంది. రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది సో పదండి బయటికి వెళ్దాం. బయటక? ఇప్పుడు ఎలా? బంక్ కొడతాం. బంక్? కాలేజ్ బంక్ కొట్టాలనే చిన్నప్పుడు నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చరర్స్ బంక్ కొట్టొచ్చంటావా? కొట్టొచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పనే క్లాస్ చెప్పనే చెప్తా. Coming to the point. Excuse me, sir. Yes. నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వదిలేండి, నేను స్టాఫ్ రూమ్కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈరోజు క్లాస్ అవుతుండగా నీ డౌట్స్ అంటాను, నువ్వు చేస్తానని. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నానా నేను? ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటే? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉంటుందో? తంగిడి కబాబ్ లాగా ఉంటుంది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్టలో ఉంటావు ఆడపిల్లని. నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటుంది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు? ఏమిటి రిషి గారు? అది సౌండ్ అంటే విని నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. మీకెందుకు? రియల్లీ? I like that khaki. Actually, I love that khaki. Excuse me, Rishi sir. I'll wait in the staff room. ఆ డౌట్ నేను అడగమనలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోయి చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్దరా వైశాలి. కమింగ్ వైశు. రిస్క్ నీకు కాదురా నాకు.